ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను ఎస్ దేవుని కృప దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కాపుదల మనతో ఉంటుంది కాబట్టి నిత్యము సదాకాలం ఎల్లప్పుడూ బాగానే ఉంటాం ఆమేన్ ఈరోజు ఒక చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం ద్వితోపదేశ కాండం 2:7 నీ చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను అని ఇజ్రాయెల్ ప్రజలు చూసి దేవుడు అంటున్నాడు ఎందుకు వారి చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తున్నాను అని అంటున్నాడంటే నీ 40 సంవత్సరాలు అరణ్య యాత్ర దేవుడు ఎరిగెను దేవుడు చూశాడంటే నీ అరణ్య యాత్ర నీ గత దినాల్లో నువ్వు ఎంత కష్టపడ్డావు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చాయి వీటినన్నిటినీ ప్రభు చూశాడు వీరన్నీ వచ్చినా సరే మీరు ఆ దేవుని మాట ప్రకారంగా మీరు ఏం చేశారు ప్రయాణమై సాగిపోయారు అందుచేత ఆ దేవుడు ఇక మీదట కూడా ఆ 40 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా శ్రమల్లో ఇబ్బందులు విడిచిపెట్టే దేవుడు కాదు మీ చేతి పనులన్నిటినీ దీవిస్తాడు ఇక మీదట నీకు శ్రమ అనేది కష్టం అనేది నష్టం అనేది ఇబ్బందులు అనేది రానియకుండా ఆ ప్రభు నిత్యము నీ చేతి పనులన్నిటిని దీవించి నీతో ఉండి నిన్ను ఆశీర్దించబోతున్నాడు అందుచేత ధైర్యంగా ఉండు అయ్యో గత సంవత్సరము అదే శ్రమ అదే ఇబ్బందులు ఫ్యూచర్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో ఎలా ఉంటుందో భవిష్యత్తులో నిన్ను వెంటాడిన శ్రమలు రావు అయిపోయింది దేవుడు అక్కడికే స్టాప్ చేశాడు ఇప్పుడు నీ చేతి పనులన్నిటిని ప్రభు దీవిస్తానన్నాడు హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు నువ్వు తలంచే ప్రతి కార్యము సఫలం చేయబోతున్నాడు ప్రభువు ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించును గాక ఆమేన్ ప్రార్థన పరిశుద్ధి గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడువు సర్వశక్తివంతుడు నాయన నాయన వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా నీ చేతి పనులన్నిటినీ నేను దీవిస్తానన్నావు అలాగే ప్రభువ ప్రతి ఒక్కరి చేతి పనులు దీవించండి గత దినాలలో ప్రభువ వారు పడిన ఆ కష్టాల నుండి మీరు విడిపించే దేవుడు ఎందుకంటే ఆ కష్టాలన్నీ నువ్వు చూసావు వారి శ్రమలన్నీ చూసావు ఇప్పుడు మరలా కష్టపడకుండా శ్రమలు పడకుండా వారి పనులన్నిటిని దీవించి వారిని ఆశీర్దిస్తానని మీరు సెలవిచ్చారు అలాగే ప్రభువ నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డను ఆశీర్దించండి దీవించండి ఈరోజు వారు చేస్తున్న ప్రతి కార్యకలాపాలు మీరు ఉండండి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్.